హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎఫ్బీటీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రానున్నాయా? అంటే ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అదేంటి, 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజార్టీతో జెండా ఎగరేసిన వైసీపీ, ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అగత్యం ఏమీ ఉంటుందనే డౌట్ చాలామందికి రావచ్చు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ముందస్తు ఎన్నికల అంశమే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాలు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతోనే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంత మెజార్టీతో అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ముందస్తు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందని ఎవరూ ఊహించరు. అయితే జగన్ రెడ్డి గద్దెనెక్కాక చేసినా ఇప్పటికీ చేస్తున్న కొన్ని తప్పిదాలు, అనాలోచిత నిర్ణయాలు ఆయన సర్కారుపై జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ముంచుకు వస్తుందనే దానికి ముందస్తు ఆలోచన చేయడానికి కారణంగా అంటున్నారు విశ్లేషకులు. పైగా జగన్ సర్కార్ చేస్తున్న అనవసర ఖర్చుతో ఖజానా ఖాళీ అయిపోయింది. అయిన వాటికి ఆకులో, కానివాడికి కంచంలో అన్న చందంగా వైసీపీ సర్కార్ మారిపోయింది అంటున్నారు జనాలు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే తపనతో, ఆశతో జగన్ ఇచ్చిన హామీలు ఇప్పుడు ఆయన కొంప ముంచుతున్నాయంటున్నారు. నిధులు లేమి కారణంగా ఎంతో గొప్పగా ప్రకటించిన నవరత్నాల అమలు ఇప్పుడు తలకు మించిన భారంగా మారిపోయిందంటున్నారు. ఏపీకి రావాల్సినంత ఆదాయం వస్తున్నప్పటికీ సరైన ఆర్థిక క్రమశిక్షణ లేనితనంతో ఏపీలో వైసీపీ సర్కార్ నిధుల కొరతకు కారణమైందంటున్నారు. ఆదాయం వస్తున్న మాటి మాటికి ఖజానా ఖాళీ అయిపోతుండటంతో అనేక చెల్లింపులు సమయానికి చెల్లించలేని పరిస్థితుల్లో ఏపీ సర్కారు వెళ్ళిపోయింది. దాని ఫలితంగా రాష్ట్రంలో అనేక పనులు, పథకాలు పెండింగ్లో పడిపోతున్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ వ్యాప్తంగా రోడ్లు ఎంత దారుణంగా తయారయ్యాయో చెప్పడానికి చాలా కష్టం. అంతకుముందు చేసిన అనేక పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్లు వేసేందుకు ససేమరా అంటున్నారు. ఎవరు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో జగన్ సర్కార్ మూడు ముక్కలాట ఇప్పటికీ మానుకోలేదు. ఓ పక్కన అమరావతే రాజధాని అని కేంద్రం నిర్ధారిస్తూ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించిన, మరో పక్కన హైకోర్టు అమరావతినే రాజధానిగా పేర్కొంటూ తీర్పు చెప్పిన, ఎన్ని మొట్టుకాయలు వేసినా నవ్విపోదురు కానీ నాకేంటి సిగ్గు అన్నట్టు జగన్ సర్కార్ వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. రాజధాని ప్రాంత రైతుల్ని రెండేళ్లకు పైగా ఉసురు పెట్టిన వైసీపీ సర్కారుపై వారంతా చాలా గుర్రుగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెప్పేందుకు రెడీగా ఉన్నారంటున్నారు. ఇంకొకటి కూడా అనుకుంటున్నారు, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్టు ఒక్క రాజధాని నగరానే పూర్తి చేయలేని జగన్ సర్కార్ ఏకంగా మూడు రాజధానులు నిర్మిస్తారనడానికి ఎలా నిర్మిస్తారు అని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. కొందరి మంత్రుల మాట తీరు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులే అసలే జరగని విధానంతో జనం విసిగిపోతున్నారు. తెలుగుదేశం హయాంలో 90% వరకు పూర్తయిన టిట్కో ఏళ్లను అందచేయకుండా తాత్సారం చేస్తున్న వైనంతో లబ్ధిదారులు పెద్ద ఎత్తున జగన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, వైసీపీ నేతల దౌర్జన్యాలతో ఏపీకి వచ్చిన పలు సంస్థలు వెనక్కి వెళ్ళిపోతున్నాయన్న తీరుతో జనంలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. అలాగే గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది పేరుతో వేలాది మంది నిరుద్యోగులతో అతి తక్కువ వేతనంతోనే రెండేళ్లుగా వెట్టి చాకరీ చేయిస్తుండటంతో వారంతా విసిగి వేసారిపోతున్నారు. సచివాలయ వ్యవస్థ నెపంతో ఇంతవరకు ఏపీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, ఒక్కరికి కూడా ఉద్యోగం రాకుండా చేసిన వైసీపీ సర్కార్ అంటే నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. మరో పక్కన వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఎప్పుడో గత ప్రభుత్వాలు నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు 10,000 రూపాయలు వసూలు చేస్తున్న సర్కార్ పట్ల లబ్ధిదారులు ఆగ్రహంగా ఉన్నారు. ఒక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు, మరో పక్కన పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూ సామాన్య మధ్యతరగతి ప్రజలనే కాకుండా ధనవంతులు కూడా లబోదిబేమనే పరిస్థితి దాపరిచింది. ఇప్పుడు మద్యం ధరలు పెంచడం, విద్యుత్, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచేయటం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం లాంటి ఎన్నెన్నో విషయాల్లో ఏపీ, అక్కడున్న జనంలో వైసీపీ సర్కార్ పట్ల రోజురోజుకి వ్యతిరేకత పెరిగిపోతుంది.
అందువల్లే తమ పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరగకముందే ఆగ్రహం కట్టలు తెంచుకునే వరకు ఆగకుండా ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తుంది సర్కార్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ముందస్తు ఎన్నికల ద్వారా అయినా మరింతగా డ్యామేజ్ పెరగకుండా చూసుకోవాలనే నిర్ణయానికి జగన్ సర్కార్ వస్తున్నట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కొత్తగా తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ పేరుతో పథకాన్ని ప్రారంభించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందు చెప్పిన పథకాలను అమలు చేయకుండా కొత్త పథకాల పేరుతో మసిపూసి మారేడుకాయ చేయాలని జగన్ సర్కార్ ఎత్తులు వేస్తుందని పలువురు ఎత్తిపడుస్తున్నారు జగన్ సర్కార్ని.